యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకురావడానికి మరో రెండు C-17 విమానాలు బయలుదేరాయి. హిండన్ ఎయిర్ బేస్ వెళ్తున్న ఈ విమానాల్లో టెంట్లు, దుప్పట్లతో పాటు సహాయ సామాగ్రిని తరలిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో భారతీయుల్ని తీసుకురానున్నాయి ఈ విమానాలు. ఇప్పటికే ఓ C-17 యుద్ధ విమానం అక్కడికి చేరుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి C-17 యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా కార్గో అలాగే సైనికులను తీసుకువెళ్తూ ఉంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుతూ ఉంటుంది ఈ విమానాలను. ప్రస్తుతం ఆపరేషన్ గంగా కోసం వాడుతూ ఉన్నారు. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, C-17 ప్రత్యేకత ఏంటి? ఎన్ని విమానాలను పంపించబోతూ ఉన్నారంటే దాదాపు 15,000 మంది వరకు ఇంకా భారతీయులు అక్కడే ఉన్నారు. మేబీ నిన్నటి వాళ్ళతో డిడక్ట్ చేసుకుంటే మేబీ 14,000 పైచిలుకు ఉండొచ్చేమో. సో వీరందరినీ తరలించడానికి చాలా వేగవంతమైన చర్యలు కావాలి. C-17 యుద్ధ విమానాల ప్రత్యేకత ఏంటి? వీరిని వేగంగా తీసుకురావడానికి ఎట్లాంటి చర్యలకు వెళుతోంది కేంద్రం? యా చక్రి, ఇప్పటి వరకు చూసాము ఏదైతే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాలు మాత్రమే అక్కడ నుంచి విద్యార్థులను తీసుకొచ్చాయి. అయితే ఒక్కో విమానంలో 250 కంటే ఎక్కువ తీసుకురానటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇంకా ఎన్ని ట్రిప్పులు తీసుకురావాలి, ఏంటి అనేది కొంత టైం పడుతుంది. అంతేకాదు దాదాపు 8 గంటల జర్నీ అక్కడ నుంచి, అంటే హంగేరీ కావచ్చు, రొమేనియా కావచ్చు, దాంతోపాటు పోలాండ్ నుంచి జర్నీ చేయాలంటే 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఒక ఫ్లైట్ వెళ్ళి రిటర్న్ రావడానికి అంతా కూడా 250 మందితోనే వస్తుంది. దాంతో నిన్న ఏదైతే ఉన్నత స్థాయి సమావేశంలో ఒక ఆలోచన తీసుకొచ్చారు, ఏదైతే ఎయిర్ ఫోర్స్ను రంగంలోకి దించాలి. అంటే ఖచ్చితంగా వాళ్ళ విమానాలు వాడితేనే త్వరగా, గతంలో కూడా ఇటువంటి ఎన్నోసార్లు చేశారు. సో దానివల్లే ఈరోజు C-17 రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఏదైతే ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ నుంచి విమానం బయలుదేరింది. అయితే దీని స్పెసిఫిక్ విషయానికి వస్తే, ఏదైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా జవాన్లందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది కార్గో రకంగా కూడా, అంటే కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రిని కూడా తీసుకెళ్లే వీలుగా ఉంటుంది. హెవీ కెపాసిటీ ఉంటుంది, అంటే ఒకసారి ట్రిప్లో కనీసం 650 మంది వరకు కూడా తీసుకురావచ్చు. సీట్స్ ఉంటాయి, దాంతోపాటు స్పేస్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళను తొందరగా షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫ్లైట్లో ఏదైతే ఫెసిలిటీస్ కంటే ముందుగా వాళ్ళని షిఫ్ట్ చేయాలనుకుంటాము. సో ఆ పరిస్థితిలో ఇలాంటి విమానాలను ఉపయోగించారు గతంలో కూడా. సో ఈ రోజు నుంచి అవి రంగంలోకి దిగాయి. ప్రత్యేకంగా స్కెడ్యూల్ కూడా చేశారు, అంటే కనీసం ఈ 3 రోజుల్లో 26 ట్రిప్లు, అంటే 26 సార్లు గనక ఇక్కడికి తీసుకొస్తే త్వరగా ఈ విద్యార్థుల తరలింపు అనేది పూర్తవుతుంది. దాదాపు అంటే ఇప్పటి వరకు ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళను మనం 11 విమానాలు వచ్చాయి. 11 విమానాలు ఆపరేషన్ గంగ పేరుతో 2,450 మందిని మాత్రమే తీసుకురాగలిగాయి. సో ఇప్పుడు కనుక C-17 ద్వారా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు క్యూ నుంచి బార్డర్స్కు మొత్తం వచ్చేశారు. ఉందల్ల కూడా కెవ్యూ దగ్గర మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తే కొంత సేఫ్ ప్లేసెస్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలాండ్ బార్డర్కు చేరుకున్నారు, మరోవైపు రొమేనియా బార్డర్కు విద్యార్థులు చేరుకున్నారు, హంగేరీ బార్డర్కు చేరుకున్నారు. అక్కడ నుంచి కొంతమంది విద్యార్థులు అయితే ఏదైతే బుదాపెస్ట్ కావచ్చు, బుకారెస్ట్ కావచ్చు, అక్కడికి కూడా చేరుకొని విమానాల కోసం ఎదురు చూస్తున్నారు. సో లక్కీగా బార్డర్ దాటినటువంటి వాళ్ళందరికీ కూడా కొంత రిలాక్స్ దొరికింది అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ వాళ్ళు సేద తీరడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఫైనల్గా ఇప్పుడు విమానాల రాకపోకలను కూడా పెంచింది. సో దీనివల్ల విద్యార్థులను త్వరగా ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పోలాండ్ నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే 220 మందితో ఒక విమానం ఏదైతే ఇస్లాంబుల్ మీదుగా ఇక్కడికి చేరుకుంది. సో ఈ విధంగా చూస్తుంటే త్వరగానే ఈ ఆపరేషన్ పూర్తి చేసే పనిలో మాత్రం కేంద్రం కనిపిస్తుంది. కానీ ఇంకా అక్కడే చిక్కుకున్నటువంటి విద్యార్థుల విషయంలో ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. నిన్న చూసాము ఏదైతే క్యూలో ఉన్నటువంటి భారత్ ఎంబసీని కూడా అక్కడ నుంచి తరలించారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏ క్షణాన బాంబుల మూత మోగుతుందో అర్థం కావట్లేదు, ఏ క్షణాన ఎవరు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో ఆ టెన్షన్గా ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమే అక్కడ నుంచి భారత ఎంబసీని కూడా వీవుకు మార్చారు, అంటే మరో చోటికి మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా విద్యార్థుల తరలింపులో, బార్డర్స్ నుంచి తరలింపు
ఒకవంతైతే ఇప్పుడు ఇంకా అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళను బార్డర్కు తరలించే విషయంలో అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ కావచ్చు రష్యాకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతూ వాళ్ళను సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. C-70 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఇవి కార్గో అలాగే సైనికులను యుద్ధ ప్రాతిపదికన తరలించడానికి వీటిని వాడుతూ ఉంటారు. వీటి వేగం సాధారణ విమానాల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారియింగ్ కెపాసిటీ లోపల తీసుకురాగలిగేటటువంటి కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందిని క్యారీ చేయొచ్చు. సో తక్కువ ట్రిప్పుల్లో ఎక్కువ మందిని త్వరితగతిన మనం యుక్రెయిన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మంత్రుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. మంత్రుల బృందం అక్కడ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తుంది, అక్కడ ఉన్న విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తుంది. వారిని అక్కడ నుంచి త్వరితగతిన తరలించడానికి అక్కడ నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో బార్డర్లో కావచ్చు, అలాగే ఉండడానికి తినడానికి పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఈ మంత్రుల బృందం అక్కడ ప్రస్తుతం కోఆర్డినేట్ చేస్తుంది, కృషి చేస్తుంది. ఈలోపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. దాంట్లో టెంట్లు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, వీటన్నింటిని వారికి అవసరమే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవసరమయ్యే వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. మొత్తంగా ఆపరేషన్ గంగా ఈ రోజు నుంచి మరింత వేగవంతమైంది. ఎందుకంటే పరిస్థితి రోజు రోజుకి అధ్వాన్నంగా మారుతూ ఉంది యుక్రెయిన్లో. నిన్న ఒక కర్ణాటక విద్యార్థి చనిపోయినటువంటి పరిస్థితి, కార్కివ్లో జరిగినటువంటి దాడిలో అతను గ్రాసరీస్ కొనడానికి, ఆహార పదార్థాలు కొనడానికి బయటకు వెళ్ళిన సందర్భంలో క్షిపణుల దాడి జరిగింది. ఈ దాడిలో కర్ణాటకకు చెందినటువంటి ఒక విద్యార్థి చనిపోవడం బాధాకరం. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి త్వరగా భారతీయులను, అంటే ఒక ఒక క్యాజువాలిటీ, ఒక మృతి చోటు చేసుకుందంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన నెలకొంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు. తమ పిల్లలకి ఏమవుతుందో ఏ క్షణంలో, ఇప్పటివరకు సేఫ్గా ఉన్నారనే ఒక ఆశలో ఉన్నారు, కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి వార్తలు వారికి చేరినప్పుడు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మరింత ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని త్వరితగతిన అక్కడి నుంచి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం చూస్తున్నాం C-70 యుద్ధ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి కార్గో విమానాలను పంపిస్తున్నారు. ఆ విమానాల్లో ఎక్కువ మందిని తరలించే అవకాశం ఉంటుంది. సో మరి తక్కువ రోజుల్లో ఎక్కువ మందిని త్వరితగతిన భారతదేశానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ తరలింపులో భాగంగా తాజాగా బుకారెస్ట్ నుంచి 220 మంది భారతీయులు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ గంగలో భాగంగా ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్ మీదుగా వీరిని ఢిల్లీకి తీసుకొచ్చింది ప్రభుత్వం. కీబ్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు దాదాపు పూర్తయినట్లుగా కనబడుతోంది. కేంద్ర వర్గాలు దీని మీద ధృవీకరణిస్తూ ఉన్నాయి. ఇక ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ నుంచి విద్యార్థుల తరలింపుపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండు ప్రధాన నగరాల మీద దాడి ఎక్కువగా జరుగుతుంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న దాదాపు 20,000 మందికి పైగా భారతీయులు ఇప్పటి వరకు 12,000 మంది సరిహద్దుకు చేరారు, ఆ దేశంలో సరిహద్దుకు చేరుకున్నారు.